హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఫిష్ కర్రీ. చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది కదా, అంతేకాదు చాలా టేస్టీగానే ఉంటుంది. ఈ కర్రీ అప్పుడప్పుడు మా ఇంట్లో చేస్తూ ఉంటారు, చాలా ఫేవరెట్ అయిపోయింది అందరికీ. సో మీకు ఫిష్ చాలా ఫేవరెట్గా ఉంటే మాకు కమెంట్లో చెప్పండి. ఇప్పుడు ఎలా చేయాలని చూసేస్తాం. ముందుగా ఫిష్ని ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ మనం కట్ చేసి రెడీగా పెట్టుకుంటే మన కుకింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం గ్రేవీ థిక్ అయ్యే కోసం దీంట్లో కొంచెం టమాటో, కొంచెం ఆనియన్స్, తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ సోంపు వేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాట్ పెట్టుకునేయండి. 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ సాసుల్, కొంచెం మెంతులు, తర్వాత 1 టీ స్పూన్ సోంపు యాడ్ చేయండి. టుడే స్పెషల్ ఏంటంటే మా హస్బెండే కుక్ చేస్తూ ఉండేది, చాలా బాగా ఫిష్ కర్రీ చేస్తారు. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అలాగే కొంచెం పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకునేయండి. ఇవి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో 1 కప్ ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి. నేను చిన్ని ఉల్లిపాయలని యాడ్ చేసినాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి, అప్పుడు ఉల్లిపాయలు పిన్ని ఏగిపోతాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మట్ పాట్తో కుక్ చేసినప్పుడు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, మరి హెల్తీ కూడా. సో మీరు అప్పుడప్పుడు ఇలాగే మీ కుకింగ్కి యూస్ చేసుకోండి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొనేయండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం టమాటోస్ని యాడ్ చేసేస్తాం. మెజర్మెంట్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు టమాటో బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం స్పైస్ పౌడర్స్ అంతా యాడ్ చేసేస్తాం. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ ధనియా పౌడర్, 2.5 స్పూన్ ఫిష్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం ఉంటుంది బట్ మనం కొంచెం 1/2 టీ స్పూన్ అలా కారం పొడి యాడ్ చేసేస్తాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ అలా బాగా వేగని ఆ రా స్మెల్ అంతా పోవాలి. ఇప్పుడు దీంట్లో పులుపు యాడ్ చేసేస్తాం. 1 నిమ్మపండు సైజులో ఉండే చింతపండుని బాగా వాటర్లో వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా స్క్యూ చేసి ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేస్తాం. చూడండి ఎంత గొజ్జుగా వచ్చింది. ఇప్పుడు 3 మినిట్స్ అలాగే కుక్ అవుని. ఇప్పుడు కర్రీకి కావాల్సినంత 2-3 కప్స్ అలా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేయండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోండి. దీంట్లో 3-4 పీసెస్ మామిడికాయని యాడ్ చేసుకుంటున్నారు, టేస్ట్ చాలా బాగుంటుందని. ఇది మరీ ఆప్షనలే, మీరు యాడ్ చేసేమారు ఉంటే చూసి యాడ్ చేసుకోండి, అలాంటే మనం టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసిందాము. ఇప్పుడు మన కర్రీ బాయిల్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఫిష్లో ఉండే హెడ్ పార్ట్ని ఫస్ట్ వేసుకొనేయండి, ఎలాంటి కొంచెం హార్డ్గా ఉంటుంది అందుకోసం. ఇది ఒక చిన్న టిప్. ఇలా యాడ్ చేసుకొని 2 మినిట్స్ అయిన తర్వాత ఉండే పీసెస్నంతా యాడ్ చేసుకునేసేయండి. ఫిష్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకునేయండి.
ఫిష్ ని అన్ని యాడ్ చేసిన తర్వాత చాలా మిక్స్ చేయండి. ఇప్పుడు 15 టు 20 మినిట్స్ కి మన కర్రీ రెడీ అయిపోతుంది. ఒక్కొక్క ఫిష్ చాలా హార్డ్ గా ఉంటుంది, దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ గా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోనేండి. ఇలా యాడ్ చేసినప్పుడు మన కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందనేసి మాకు కామెంట్ లో చెప్పండి. ఫిష్ కర్రీ ఎప్పుడు ఆ రోజుకింటి నెక్స్ట్ డే కి అదానోడ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, మన ఫిష్ కర్రీ 2 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చింటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్, సీ యు ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.